ఇక ఒక్కసారి బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇది, చాలా క్లియర్గా చాలా జాగ్రత్తగా అయినండి ప్రజలారా. నేను చెప్పేది వీలైతే బీసీలు ఎవరైతే ఉన్నారో, ఆ గ్రూపులు ఏవైతే ఉన్నాయో అందులో దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే నేను చెప్పబోయేటువంటి అంశం చాలా కీలకమైనటువంటి అంశం సోదరులారా. దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఎక్కువ మందికి చేరేలా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశం, అసలు బీసీలు ఎవరు? బీసీలు ఎవరు అంటే, దాదాపు 2000 సంవత్సరాల క్రితం శాతవాహనుల కాలంలో శ్రేణి అనే వ్యవస్థ ఉండే. ఈ శ్రేణిలో దాదాపుగా 18 కులవృత్తులు ఉండేటి. సాకలి, మంగలి, వడ్రంగి, హలియాల్, హలియాల్ అంటే వ్యవసాయదారులు, కుమ్మరి, కమ్మరి, ఇట్లా 18 కులవృత్తులు గ్రామ వ్యవస్థలో ఉన్నాయి. గ్రామీణ వ్యవస్థలో శ్రేణి అనేటువంటిది ఉంటే 18 ఉండే. అయితే ఇది ఎక్కడి వరకు ఉందంటే విష్ణు కుండలీ కాలం దాకా ఉంది. ఓకే, శాతవాహనుల నుంచి విష్ణు కుండలీల వరకు ఉంది. ఇక్కడ వరకు అంటే 2000 సంవత్సరాల క్రితమే బీసీ అనేటు అంటే కులవృత్తులు, ఈ వ్యవస్థ అంతా స్టార్ట్ అయిపోయింది ఆ కాలంలో ఉండే. ఆ తర్వాత వీళ్ళ శకం పోయిన తర్వాత కాకతీయుల కాలంలో ఏం జరిగిందంటే, కరణం రెడ్డి వీటి పైన పెత్తనానికి వచ్చినటువంటి కరణం రెడ్డిలు వీళ్ళు కాకతీయుల కాలంలో ఎంటర్ అయిపోయి ఇందులో కరణం రెడ్డి వీళ్ళ కింద 12 కులవృత్తులను పెట్టారు. 12 కులవృత్తులు పెడితే వీళ్ళు చేసే పని ఏంటంటే పన్నులు శిస్తులు వసూలు చేసి వీళ్ళు ఆర్థిక అయ్యంగారు వ్యవస్థ అని చెప్పాను అన్నారు. ఈ అయ్యంగారు వ్యవస్థలో మొదటిసారిగా కరణం రెడ్డి ఎంటర్ అయ్యండి ఇక్కడ. ఎప్పుడు ఇది? కాకతీయుల కాలం 1000 సంవత్సరాల క్రితం. మనం 2000 సంవత్సరాల క్రితం బీసీలది ఎంటర్ అయితే 1000 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల వరకు కరణం రెడ్డి వ్యవస్థ ఎంటర్ అయింది. కరణం రెడ్డి వ్యవస్థ చేతుల్లోనే ఈ శిస్తు వసూలు కార్యక్రమాలు ఉండేటి. సింపుల్గా చెప్తున్నా, ఈ వ్యవస్థ వచ్చిన తర్వాత ఏమైంది, ఈ పన్నులు కథా కార్ఖానా అయిపోయింది. వీళ్ళు గ్రామీణ స్థాయిలో ఉన్నారు. క్రమేణా వీళ్ళ చేతుల్లోకి ఆర్థిక వ్యవహారాలను వచ్చేసరికి ఆర్థికంగా బలపడి ఏం చేశారంటే, రెడ్డి వెలమ రాజ్యాలను స్థాపించిన తర్వాత కుతుబ్షాహీలు తర్వాత వీళ్ళనేమంటారు నిజాంల రాజ్యాలు వచ్చినాయి, వాళ్ళే కూలిపోయినాయి. వచ్చిన తర్వాత ఏం చేశారు, అప్పటికే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వెలమ తర్వాత రెడ్డి వీళ్ళు ఏం చేశారంటే, ఈ నిజాముల కింద కుతుబ్షాహీల కింద కూడా సేమ్ పరపతిని మళ్ళీ కాకతీయుల కాలం నాటి పరపతికి వచ్చేసారు. మళ్ళీ శిస్తు వసూలు కార్యక్రమాలు, దీంట్లో జమీందారీ వ్యవస్థ వచ్చేసింది. జమీందారి దగ్గరనే ఇక భూములు గీములు అన్నీ ఉంటాయి. ఈ జమీందారులు ఏం చేస్తారంటే, ఈ నిజాం రాజుకు మొత్తం కుదరదు కదా, ఇగో ఇంత భూభాగం నీకు ఇస్తున్నాయా రామచంద్రారెడ్డి, ఈడ నువ్వు ఏం పన్నులు వసూలు చేసుకుంటావు, నీ ఇష్టం, మా గటవలసింది మా గటేసేయి అంతే. ఈయన ఇక ఈ ఊర్లన్నీ ఈయననే చూసుకునేది. ఈ 50 ఊర్లు 60 ఊర్లు 70 ఊర్లు ఇట్లా 1000 ఎకరాల భూములు జమీందారుల దగ్గరకు వచ్చింది. జమీందారుల దగ్గరకు వస్తే వాస్తవానికి 1900
48 దాకా అంతేగా సెప్టెంబర్ సెవెంటీన్ వరకు ఈ వ్యవస్థ కొనసాగింది. అయితే ఎప్పుడైతే నిజాం రాజు ఈ భూమి అంత ఎవరిది, వాస్తవానికి ఈ హైదరాబాద్ సంస్థానం అంతా నిజాంలది, అందులో సర్ఫకాస్ ల్యాండ్స్ అవి ఇవి మన వచ్చాడం అన్నీ ఉండే, ఈ ల్యాండ్స్ అన్ని ఒరిజినల్గా ఓనర్ నిజాం. నిజాం ఎప్పుడైతే భారత్లో విలీనమైందో నిజాం ప్రస్థానం అయిపోయింది. మరి ఈ భూములు ఎటు పోవాలి, ఈ భూములు ఎటు పోవాలంటే ఈ జమీందారుల చేతుల్లో, ఈ జమీందారుల చేతులు ఉన్నాయి. వాస్తవానికి ఈ జమీందారులు ఈ భూములకు ఓనర్లు కాదు, ఓనర్ నిజాం. కానీ ఈ జమీందారుల చేతుల్లోకి పోయినాయి. జమీందారులకు అప్పుడు ఈ 6,000 ఎకరాలు, 3,000 ఎకరాలు, 4,000 ఎకరాలు ఇట్లా ఉండేది. తర్వాత ఏం జరిగింది, తర్వాత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది, పోరాటము ఆ తర్వాత ఈ వ్యవహారం అంతా జరిగింది. ఇక్కడ నిజాం కాలం నుంచి కొనసాగుతున్నటువంటి జమీందారుల దగ్గర చేతుల్లోకి భూమి ఉంది కదా, ఇందులో అప్పుడు మనకి ఇచ్చినటువంటి మంగళోల మాన్యము, గొల్లోల మాన్యము, ఈ మాన్యాలని ఎక్కడ అంటే నిజాం ఇచ్చిన మాన్యాలు అవన్నీ వీళ్ళు ఇచ్చినాయి కాదు. ఏమైంది, వీళ్ళ చేతుల్లోకి ఎక్కడ వెలమారెడ్డిల చేతుల్లోకి ఈ వ్యవస్థ, భూ వ్యవస్థ అంతా వాళ్ళ పరిపాలనలోకి వచ్చింది. బీసీల దగ్గర 5 నుంచి భూ పంపిణీ కేవలం 5 నుంచి 10 ఎకరాల లోపే జరిగింది. మొత్తం భూములకు వాళ్ళే ఓనర్లు అయిపోయారు నిజాం దగ్గర నుంచి నేరుగా, ఎందుకంటే రికార్డులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇష్టమైనట్టు రాసుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి మహా ఉద్యమం ఏంటంటే, మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది 56లో, ఆ తర్వాత కర్నూలు వాళ్ళ రాజధాని పోయి హైదరాబాద్కి వచ్చేసారు, పెద్ద మనుషులు ఒప్పందం మన్ను మాషాడం అన్ని జరిగినాయి. 1973లో పివి నరసింహారావు గారు ఏం చేసిందంటే, ఈ జమీందారీల దగ్గర ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఒక్క దగ్గర 54 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పిండు. ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చిండు, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి పివి నరసింహారావు గారు పుణ్యాత్ముడు మహాత్ముడు, పివి నరసింహారావు గారు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి 1973లో మీకు 54 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు, ల్యాండ్ సీలింగ్ మాక్సిమం యాక్ట్ అది తీసుకొచ్చిండు. ఈ తీసుకురావడంతో అంటే ఇందులో తరీ అవి వేరు వేరు ఉన్నాయి. అయితే ఈ ఇది తీసుకొచ్చింది కదా, ఇది తీసుకురాగానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములను ఏం చేశారు, కుక్క పేరున నక్క పేరున ఎవ్వని పేరు మీద పడితే వాని పేరు మీద డివిజన్ చేశారు, డివిజన్ చేసి వాని పేరు మీద ఈయన పేరు మీద రాశారు. ఇంకా చాలా మందికి ఇప్పుడు ఈ ముసలోళ్ళకి తెలియదు, ఆయన పేరు మీద వాళ్ళ రికార్డులు తీస్తే ఎందుకంటే 60 ఎకరాల భూమి ఉంటుంది, ఈయనకు తెలియనే తెలియదు. అయితే కుక్క పేరున నక్క పేరున లెక్కలు రాసిననే పాటలు కూడా ఉన్నాయి, ఆ పాటలు కూడా ఉన్నాయి. ఇక్కడ 1973లో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మీకు ఇంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదంటే జమీందారుల దగ్గర ఉన్నటువంటి 20% భూమి గవర్నమెంట్ చేతుల్లోకి అంటే సీలింగ్లోకి వచ్చేసింది. అప్పుడు 1974లో ఆ తల్లి ఇందిరాగాంధీ ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది, ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఏం చేసింది, ఈ 20% భూమిని పేదోళ్ళకు పంచింది, పేదలకు పంచింది భూమిని 20% భూమిని. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పురంబొగ్ భూమి, లావన్పట్ట భూములు అన్నీగో ఇవే ఆ తల్లి ఇందిరాగాంధీ పంచింది. ఇందిరాగాంధీ పంచితే వీళ్ళ దగ్గరికి మళ్ళా బీసీల దగ్గరికి మళ్ళీ కొంత భూమి వచ్చిందిగా, మళ్ళీ భూమిని ఏం చేయాలి, ఈ భూమిని ఏం చేయాలంటే యాక్వేషన్, ల్యాండ్ యాక్వేషన్ పేరు మీద కొల్లగొట్టుడు స్టార్ట్ చేసేది. ల్యాండ్ యాక్వేషన్ పేరు మీద కొల్లగొట్టుడు స్టార్ట్ చేసి గత ప్రభుత్వాలు కొల్లగొట్టుడు స్టార్ట్ చేస్తే 2013లో చట్టం చేసింది యూపీఏ గవర్నమెంట్, 2013లో ఒక చట్టం చేసింది యూపీఏ గవర్నమెంట్. ఇగో ఇదే ఆ చట్టం, 2013లో తల్లి సోనియా గాంధీ ఇగో ఈ చట్టం తీసుకొని వచ్చింది. 27 సెప్టెంబర్ 2013లో పేదోడి దగ్గర భూములు గుంజుకుంటే ఏం చేయాలని చెప్పిందంటే 2013 యాక్ట్ ప్రకారం కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది. దీంట్లో భూమి గుంజుకుంటే మళ్ళీ భూమి ఇవ్వాలని చెప్పింది, భూమికి భూమి లేదంటే సమాన విలువ, మార్కెట్ విలువ కంటే 4 రెట్లు ఎక్కువ, మార్కెట్ విలువ కంటే కొన్ని చోట్ల డబుల్ అనుకో డబుల్ ఇట్లా. ఇక్కడ
బీసీ వర్గాల చేతుల్లో ఏది ప్రాజెక్టులు అవి ఇవన్నీ ల్యాండ్ యాక్విజిషన్ అని బెటర్గా అంటే బీసీల దగ్గర నుంచి మళ్ళా భూములు గుంజుకోవడానికి ల్యాండ్ యాక్విజిషన్ అనే యాక్ట్ తీసుకొచ్చారన్నట్టు. తీసుకొస్తే ఈ బీసీల భూములు కాపాడడానికి యూపీఏ గవర్నమెంట్ సోనియా గాంధీ ఆమె నేతృత్వంలో ఈ 2013 యాక్ట్ తీసుకొస్తే ఈ 13 యాక్టు ఇల్లు పోతే ఇల్లు, ఇల్లు పోతే ఇల్లు, ఆర్ఎండ్ఆర్లో ఉద్యోగాలు ఒక్క కథ కాదు. ఇక్కడ నష్టపోయినా ఇక్కడ నష్టపోకుండా ఆమె 2013 యాక్ట్ తీసుకొస్తే 2015లో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఏం చేశారంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళా భూదోపిడికి షురువు చేశారు. ఇక్కడ బీసీలారా, మీ చేతులకు భూమి రాకుండా ఎన్ని రకాల కుట్రలు చేశారో చూడండి. జరిగినటువంటి ద్రోహం ఎప్పుడు, నేను శాతవాహనుల కాలం నుంచి ఈ శేతాన్ల కాలం దాకా తీసుకొచ్చి చెప్తా ఉన్నా. ఇగో ఇట్లా ఈ రకమైనటువంటి దోపిడీ జరిగింది. మీకు ఒక విషయం తెలుసా, కేసీఆర్ ఇంకో పని చేసి 1850 వరకు కుల వృత్తులు ఊర్ల పొంటి కుల వృత్తులు కలకల్లాడినాయి. 1850లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ శాతం ఎంత అంటే, భారత శాతం ఎంత అంటే, సరే అప్పటికి వీళ్ళు పరిపాలిస్తున్నప్పటికీ మొత్తం వరల్డ్ ఎకానమీలో 20% ఇండియాదే, 20% షేర్ ఇండియాదే. ఈ ఈ దొరలు భూస్వాములు పెత్తందారులు వీళ్ళందరూ వచ్చిన తర్వాత కుల వృత్తులను ఖతం చేసిన తర్వాత 2023లో ఇదెంత ఉంది ఆర్థిక ప్రపంచ ఎకానమీలో ఇండియా వాటా ఎంతంటే 7.79%, సారీ 7.59%, 7.59% వచ్చింది వరల్డ్ ఎకానమీలో. అంటే ఇక్కడ భారతదేశం కుల వృత్తులు బీసీలతో కలకల్లాడినన్ని రోజులు బీసీలు వృత్తులు చేసుకొని బీసీలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేసినన్ని రోజులు భారతదేశం 20% ఎకానమీని కలిగి ఉంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఇక వీళ్ళ చేతులకు వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థ నాశనమైన తర్వాత 7.59% వచ్చింది ఇండియన్ ఎకానమీ. సో ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, దేశం ముందుకు పోవాలంటే బీసీల పాత్ర చాలా అవసరం. ఇది ఫైనల్ కన్క్లూజన్. కేసీఆర్ ఇంకో పని కూడా చేసిండు ఇక్కడ మధ్యలో. ఏం చేసిండో యాక్చువల్గా అంటే దున్నేవాడిదే భూమి అని చెప్పేసి అప్పుడు అది వేరే సబ్జెక్ట్, మళ్ళీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం చేసిండు ఇక్కడ, అది తెలంగాణలో నక్సల్ బరి వ్యవస్థ వచ్చింది. నక్సల్ బరి వ్యవస్థ వస్తే ఈ జమీందారులు ఏం చేశారు, ఈ జమీందారులు ఏం చేశారంటే భూములు ఊర్లలో వదిలిపెట్టి పారిపోయారు. ఏది నక్సలైట్లు వచ్చిన తర్వాత, నక్సలైట్లు అన్నాలు వచ్చిన తర్వాత జమీందారులు భూములు వదిలి పారిపోయారు. ఎందుకంటే నక్సలైట్లు గాలి చేస్తున్నారు, పట్టణాలకు పోయారు. వీళ్ళు పారిపోగానే వీళ్ళ భూములలో ఎర్రజెండాలు వాతారు నక్సలైట్లు. ఎర్రజెండాలు వాతంగానే ఏం చేసిరు ఈ జమీందారులు, పట్టణాల పంటి వచ్చారు కదా, అరే ఎట్లాగో నువ్వే దున్నుకుంటున్నావు గారా అని పేదోని చెప్పి, నువ్వే దున్నుకుంటున్నావు గారా ఎంత ఇస్తావో ఈరా అన్నారు. ఇక ఇంత ఇస్తున్నాను మా దగ్గర వసూలు చేసిరు. వసూలు చేయగానే ఆ వసూలు చేసిన పైకమంతా వచ్చి పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిరు, వ్యాపారాలు చేసిరు. ఆ ఎవడైతే పేదోడు ఇచ్చినగా పైసలు వానికి తెల్ల కాగితం మీద రాసిచ్చాడు, సాదాబైనామా మీద రాసిస్తే వానికి పట కాగితాలు రాలే, ఒరిజినల్ ఓనర్ మళ్ళీ జమీందారే అయ్యిండు. కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండంటే జమీందారులదే భూమి అని తేల్చేసాడు. రైతు పద్ధతి ఎవరు కేసిండు, అంతకుముందు చట్టం ఉండే అనుభవదారుడి కాలం అనేది ఉండేది, పహానీలలో అనుభవదారుడి కాలం అనేది ఉంది. అనుభవదారుడు అంటే అనుభవిస్తున్న పేదవాడి పేరు, పట్టాదారుడు అంటే ఈ జమీందారుల పేరు ఉంటుండే. అనుభవదారుడి హక్కులు ఉండేటి, ఈ హక్కులను కాలం రాస్తూ పట్టాదారుడి ఒరిజినల్ వరని తెచ్చి వేల కోట్ల రూపాయల సంపద ఇలా దారాదత్తం దొరలకు కేసీఆర్ దున్ని సాగే. ఇది మన రాజ్యంగానే కాదు, బీసీ ప్రజలారా మీరొక్కసారి చరిత్రకు పోతే ఇది ఈ ఇందులో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఈ 2000 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల క్రితం నుంచి 2000 సంవత్సరాలు వెనక్కి పోయి చూస్తే ఆ రోజు బీసీ వాడున్నాడు, వీళ్ళు రెడ్డిలు కర్ణాలు లేరప్పుడు. ఎప్పుడైతే కాకతీయుల కాలం వచ్చిందో,
కాకతీయుల కాలంలో అయ్యంగార్ వ్యవస్థ వచ్చిందో, అయ్యంగార్ వ్యవస్థ వచ్చిన తర్వాత 18 శాఖలుగా ఉన్నటువంటి కుల వృత్తులు 12కి వచ్చినాయి. ఆ 12లో ఈ జమీందారు రెడ్డి కర్ణం వ్యవస్థలు వచ్చినాయి. ఈ కర్ణం వ్యవస్థలు క్రమక్రమేణా ప్రతిసారి ఏదన్నా ఒక మంచి ప్రభుత్వం వచ్చి పేదోళ్లకు, బీసీలకు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్లకు భూములు ఇస్తే ఆ భూములను మళ్ళా కొత్త చట్టాలు తీసుకొచ్చి యాక్టివేషన్ పేరు మీద మళ్ళా లాక్కొని పోతారన్నట్టు. ఇగో ఇదే దోపిడీ. బీసీ ప్రజలారా, మనము చరిత్రను గనక చూసుకోకపోతే మనం ఎక్కడి నుంచి వచ్చినామని, ఈ భూమి 2000 సంవత్సరాల క్రితం బీసీ వాళ్ళ చేతుల్లో కలకల్లాడింది, మనది ఆక్రమణకు గురైంది, మన దోపిడీకి గురైంది. ఈ భూమి అంతా మనదే, ఈ భూమికి ఓనర్లం మనమే. కాబట్టి బీసీ ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఈ అంశాలను మీరు పరిశీలించండి, బీసీ ప్రజలతో చర్చించండి. మనకు జరిగినటువంటి అన్యాయం, విలమాయన వస్తే విలమాలను పట్టాదారులను చేసిండు, అదే ఇందిరాగాంధీ వచ్చినప్పుడు బీసీలను పట్టాదారులను చేసింది. ఈ జమీందారీ వ్యవస్థ, పటేల్ పట్వారి వ్యవస్థను ఎన్టీ రామారావు రద్దు చేసిండు. ఈ పటేల్ పట్వారి వ్యవస్థను ఎన్టీ రామారావు రద్దు చేస్తే ఎన్టీ రామారావును ముప్పు తిప్పలు పెట్టిరు వీళ్ళంతా. మీ అందరికి తెలుసు, మళ్ళీ ఆ హిస్టరీ మాట్లాడుకుందాం, ఆ రీఫార్మ్స్, ఆ వ్యవస్థ మాట్లాడుకుందాం. ఎందుకంటే టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి. జరిగినటువంటి ఘోరం ఇది ఏదైతే ఉందో దీన్ని బీసీ ప్రజలు గమనించాలి. ఇది మనకు కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పడు, ఇవన్నీ కిషన్ రెడ్డి గారు వచ్చి చెప్పాడు మనకు, ఇట్లా జరిగింది, ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం, మీ దగ్గర ఉన్నటువంటి భూములను కొల్లగొట్టడానికి, మళ్ళీ అదానీల అంబానీల చేతుల్లో పెట్టడానికి మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం అనే మాట ఎక్కడ చెప్పరు. పివి నరసింహారావు గారు రెడ్ల దగ్గర నుంచి భూమి గుంజుకుంటే ఇందిరాగాంధీ గారు ఆ భూమిని బీసీలకు, పేదోళ్ళకు పంచింది. సేమ్ ఆ భూమిని మళ్ళీ దొరలు వచ్చి మళ్ళీ ఏం చేశారంటే ఆ భూములను మళ్ళీ దొరలకు కట్టబెట్టింది. ఇదే జరిగింది. అదే అతి యాక్ట్ కూడా ఉండే 12 సంవత్సరాలు ఎవరైతే అనుభవదారు ఉంటారో, ఎవరైతే దున్నుకొని ఉంటారో వాళ్ళకి భూమి అనేటువంటి కేసీఆర్ పోల్ వచ్చిందా? ఓకే, కేటీఆర్ సురేఖ. రైట్, ఇది జరిగినటువంటి చరిత్ర. ఈ చరిత్రను మరుగున పడేయడానికి రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి. 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బీసీ వాడు అధికారంలో లేడు. ఎస్, మొత్తం ఎంటైర్ దేశానికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి లేదు. 2000 సంవత్సరాలైంది బీసీలకు అధికారం పోయి. యూన్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూన్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.